పన్నీర్ బటర్ మసాలా మా బర్త్డే స్పెషల్, నాన్ వెజ్ తినం కాబట్టి పన్నీర్ తెచ్చాం, క్యూబ్స్ తీసుకొచ్చాం. సో ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. ఇంకా జాలి ఉంటుందా? కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినాక అయ్యి తీసి దాంట్లో తీసేస్తాం, దాంట్లో తీసుకుంటాం ఓకేనా? బెటర్ మంచిది. సో ఇది క్యూబ్స్ మంచిగా వచ్చినాయి, కట్ చేసిన కొంచెం ఇందుకు నేను టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసుకుంటాను. అన్నీ ఒకేసారి ఒకటి కావాలి చేస్తే మీకు మీకు ఎంత క్వాంటిటీ కావాలో చేసి చేసి ఎక్కడో బయట హోటల్లో తినే బదులు దిస్ ఈస్ బెస్ట్ మళ్ళీ ఇంకా చేసుకోవడం చాలు. ఇంకొంచెం చేసినా చెయ్యి, ఇంకొంచెం చెయ్యి, కొంచెం బ్రౌనిష్ బటర్ బటర్ అండి. ఇప్పుడే బటర్ వేద్దాం, కర్రీ చేసేటప్పుడు బటర్ వేయాలి. అట్లా కావాలి సేమ్ యాజ్ ఇట్ ఇస్. మన క్వాంటిటీ ఎంత కావాలి? ఒక సాంగ్ పాడతావా నాకు? నాకు బర్త్డే విషెస్ చెప్పారు, అడుక్కోవాలా? Happy birthday to you. Thank you. Happy birthday. Happy, happy birthday. Happy birthday. చూసారా ఫ్రెండ్స్ ఎట్లా వాడుతున్నాడు? Happy, happy birthday to you. చాలే పక్కన పిల్లలు దర్శకుండా. నీకు రైమ్స్ వచ్చా? ఒకసారి ఒక రాయి అన్నమాట. జానీ జానీ ఎస్ పాపని తెలుగులో వాడదా? నేను మాట్లాడాల జానిగా జానిగా ఏంది నాయనాను చక్కెర కుక్కినావురా? నోరు తెరువు. అబద్ధాలు చెప్తానా? మర్చిపోయిన అబద్ధాలు చెప్తానా నువ్వు? లేదు నాయన. ఒకసారి నోరు తెరువు. నోట్లా బెల్లం ఉన్నా నాయన? బెల్లం ఉన్నదా? నోరు తెరవని నాయన. హై పెట్టుకుంటే మంచి తొందర ఫ్రై అయితే నీకు బాధ్యత కదా. ఇది నువ్వు పెట్టుకొచ్చేసి ఏదైనా పట్టుకున్నావు మారిపోతాయి నాయన, అందుకే చిన్నగా పెట్టింది నాయన. నీకు వంట రచ్చగా నువ్వు అబద్ధం చెప్తావు కదా వంట రచ్చక. ఏడనన్న చేయమంటుందా? ఏడ చేయకుండా ఉంటుందా అని అబద్ధం చెప్తావు. సింపుల్ అసలు పన్నీర్ బటర్ మసాలా అంటే అసలు సింపుల్. బయట ఏడుకోవి దీని బదులు. ఇది నేను సెకండ్ టైం చేయడం, ఫస్ట్ టైం వీడియో తీయలేదు అందుకే ఇప్పుడు వీడియో తీస్తుంది కదా. ఫస్ట్ టైం బాగుంది బాగుంది ఆయన. ఎందుకు వరిస్తాను ఆయన నన్ను? వచ్చి టైర్డ్ అయిపోయాను ఆయన నేను. కాదు జనాలకి ఎంటర్టైన్మెంట్ కావద్దా? పుట్టిన పెట్టినామా ఏంది యూట్యూబ్ ఛానల్? ఏమంటారు మీరు అంతే కదా. నీకు ఎంటర్టైన్ కావాలి దాన్ని ఎందుకు సాగుపడుతుంది ఆయన? ఆఫీస్ లో వాడు సాగుతుంది, ఇంటికి వస్తే నువ్వు సాగుతుంది. ఆఫీస్ లో వాడంటే ఇంటికి వస్తే నేనంట. మీ హస్బెండ్స్ కూడా అంతేనా? అంతే అయితే కామెంట్ చేయండి నాకు సరిపోతాయిగా. కొంచెం ఇగో చూడండి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి చాలా. ఇంకా చెయ్యి అదేం సరిపోతుంది నీకు చాలా కావాలండి బాగా.
ఎప్పుడో ఒకసారి ఇట్లా బట్టర్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇట్లాంటి టైంలో యూజ్ అయిపోయింది. ఎప్పుడో తెచ్చిన మేము యూజ్ చేయం, మనం ఎక్కువ యూజ్ చేయం కదా ఇది. ఏదో నాన్నకి ఏమో కొంచెం పన్నీర్ బటర్ మసాలా కాబట్టి కొంచెం బటర్ వేద్దాం. ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, ఇది స్కిప్ చేసుకోవచ్చు, ఇష్టం ఉందేమో. ఫేస్ మేము 1K వచ్చినాక రివీల్ చేస్తాం అన్నమాట. సో తొందరగా తొందరగా ఫాలోవర్స్ పెరిగిపోతే తొందరగా ఫేస్ రివీల్ చేస్తాం. మీ ఫేస్ కొంచెం కనిపిస్తుంది బటర్ కూర అనుకుంటున్నాం. బటర్ పన్నీర్ ఇంకో బటర్ వింటున్నారా వింటున్నారా మీరు? అన్ని ఒకేసారి వేసుకోవాలి. ఇది కుక్ అవ్వాలి మంచిగా. బటర్ వేస్తే బటర్ వాసన రాకపోతే ఏం వాసన వస్తుంది? బటర్ వాసన ఇష్టం లేదంట కానీ బటర్ తింటాడంట. అవి మిక్సీలో వేయడానికి అండి, అందుకనే మనం ఎట్లా కోసినా ఏం కాదు, మగ్గిత చాలు, అందుకనే ఆ ముక్కలు ఎట్లా కోసినా. ఓ వంకలు పెట్టమంటే పెడతారు కానీ బట్టి అని తెలిసి కూడా ఆఫీస్కి వెళ్ళిండండి. పొద్దు నుంచి పిచ్చిదాన్ని ఎక్కుండా ఒకదాన్ని ఒక బౌల్ తీసుకోవాలి. ఇట్లా ఇప్పుడు మిక్సీ పడుతున్నా. చెంటలు వస్తా నేను రోజు ఎట్లా వేస్తున్నామని. లేదమ్మా ఫ్యాన్ పెట్టుకునే అంత రిచ్ కిట్స్ కాదండి. బౌల్లో కారం వేసుకోవాలి. మా ఇంటి కాడ నుంచి తెచ్చుకోవాలా? ముందు తెచ్చుకుంటాం మా ఇంటి కాడ నుంచి. ఇవే పన్నీర్ బటర్ మసాలా జయ ముందుకే పన్నీర్ అయి పెట్టట్టున్నది చూడండి. తింటాను మనం పచ్చడికి ఎట్లయితే అన్ని ఒకేసారి మగ్గిస్తామో అట్లా మగ్గియాలంటే ముద్ద పెట్టుకుందాం ఫస్ట్. మంచిది వంక వంక పెట్టుకొని మరి పోతాడు. ఇక బౌల్లో కారం వేసుకున్నాం కదా. సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం. మళ్ళీ వాటర్ నింపిపెట్టు. అచ్చో వాటర్ నింపిపెట్టు లేకపోవచ్చు. అది వాటర్ ఇంకా అబ్బా ఒక్కసారి బాటిల్ నింపి అమ్మ అంటాను. మరి నేను ఎన్నిసార్లు నింపినా ఇట్లా మగ్గాలి. వీడియో స్టాండ్ తీసుకోమంటే తీసుకుంటలేదు ఆయన. అన్ని బాధలు ఉండేనా మనకి, ఎంత హ్యాపీగా మీకు అన్ని వచ్చు. ఇక పన్నీర్ ముక్కలు ఇక ఇట్లా అవ్వాలి, మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంకేస్తావు పన్నీర్ ముక్కలు చూడండి ఎంత ఫ్రై అయ్యా. ఈ కలర్ రావాలి. ఇప్పుడు కారం ఉప్పు అండ్ కొద్దిగా పసుపు కూడా వస్తుంది. బంద్ చేసి
ఇది చల్లారాలే, అప్పుడైతే మిక్సీ పట్టాలి, అంటే మిక్సీ ఖరాబ్ అయిపోతుంది. చల్లారాలంటే ఐస్ గడ్డ వేయాలంట, ఐస్ గడ్డ కాదు, కొంచెం ఫ్యాన్ కింద పెడితే. ఇక ఇట్లా మూడు వేసుకున్న తర్వాత ఇంట్లో కొంచెం పెరిగేసుకోవాలి. ఈ మూడింటిని మిక్స్ చేసుకోవాలి మంచిగా, కారం, పసుపు, ఉప్పు అండ్ కొద్దిగా పెరుగు. ఆప్షనల్ పెరుగు ఆయిల్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు, అక్కడ పెరుగు ఉందని పెరుగు చేసుకుంటాను. సో పెరుగు ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఆయిల్లో చేసుకోవచ్చు. ఇట్లా థిక్ పేస్ట్ చేసిన నేను, మరీ ఎక్కువ వేస్తే పెరుగు పెరుగు స్మెల్ వస్తుంది. సో పెరుగు పెరుగు స్మెల్ రాకుండా ఉండడానికైతే ఇలా థిక్ పేస్ట్ అయితే చేసుకున్నాను. అసలు బాగా ఇందులో కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ని చల్లార పెట్టమంటే ఆయన వే ఫ్యాన్ కింద కూర్చున్నాడు, వచ్చి తీసుకోబోదు రావచ్చు కదా. కొంచెం మసాలా వేసుకోవచ్చు. నేనైతే మసాలా అస్సలు యూజ్ చేయను, ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను. చికెన్లో కూడా మసాను, చికెన్లో కూడా నేను మసాలా వేయను, నేను అసలు మసాలా యూజ్ చేయను. సో చూడండి ఇట్లా క్రీమీ టెక్స్చర్ రావడానికి. ఇది చల్లారనిద్దాం మనం ఒక 5 మినిట్స్ పడుతుంది టైం అంతే. సో మళ్ళీ ఒకసారి మీకు ప్రాసెస్ చెప్తాను చూడండి. పన్నీర్ ఇట్లా ఆయిల్లో వేపి పెట్టుకోవాలి. ఇదేమో పెరుగు అండ్ పసుపు కారం ఉప్పు వేసి మసాలా వేసి కలిపింది. ఇక చూడండి ఇంతకుముందు మనం వేసుకున్నాము అదే చల్లారాలి. బటర్ వేస్తే బటర్ వాసన రాకపోతే ఏం వాసన వస్తుంది? బటర్ వాసన ఇష్టం లేదంట కానీ బటర్ తింటాడంట. అవి మిక్సీలో వేయడానికండి, అందుకనే మనం ఎట్లా కోసినా ఏం కాదు, మగ్గితే చాలు, అందుకనే ముక్కలు ఎట్లా కోసినా. ఓ వంకలు పెట్టమంటే పెడతారు కానీ పూర్తి కట్ కాలేదు, పూర్తి బలం లేదు. నా బర్త్డే అని తెలిసి కూడా ఆఫీస్కి వెళ్ళిండీ పొద్దున్న నుంచి పిచ్చిదాన్ని ఎక్కున్నా ఒకదాన్ని. ఒక బౌల్ తీసుకోవాలి ఇట్లా. ఇప్పుడు మిక్సీ పడుతున్నా చెంటలు వస్తా నేను రోజు ఎట్లా వేస్తున్నామని లేదా ఫ్యాన్ పెట్టుకునే అంత రిచ్ కిడ్స్ బౌల్ లా కారం వేసుకోవాలి. మా ఇంటి కాడ నుంచి తెచ్చుకోవాలా? ఎందుకు తెచ్చుకుంటాం మా ఇంటి కాడ నుంచి? ఇవే పన్నీర్ బటర్ మసాలా జే ముందుకే పన్నీర్ అయి పెట్టట్టున్నది చూడండి తింటాను. మనం పచ్చడికి ఎట్లయితే అన్ని ఒకేసారి మగ్గిస్తామో అట్లా మగ్గియాలంటే ముందు పెట్టుకుందాం ఫస్ట్. అయితే మంచిది వంక వంక పెట్టుకొని మరి పోతాడు. ఇక బౌల్లో కారం వేసుకున్నాం కదా, సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం. మళ్ళీ వాటర్ నింపి పెట్టు. కొంచెం వాటర్ నింపి పెట్టు, నింపు వాటర్ నింపుతా.
అబ్బా ఒక్కసారి బాటిల్ నింపి అమ్మ అంటాను, మరి నేను ఎన్నిసార్లు నింపినా ఇట్లా మగ్గాలి. వీడియో స్టాండ్ తీసుకోమంటే తీసుకుంటలేదు నాయన, అన్ని బాధలు ఉండేనా మనకి, ఎంత హ్యాపీగా మీకు అన్ని ఇవ్వచ్చు. ఇక పన్నీర్ ముక్కలు ఇక ఇట్లా అవ్వాలి, మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంకేస్తావు పన్నీర్ ముక్కలు చూడండి ఎంత ఫ్రై అయ్యా, ఇక్కడ రావాలి. ఇప్పుడు కారం ఉప్పు అండ్ కొద్దిగా పసుపు కూడా, పసుపు ఏంటి ఇది చల్లారావే, అప్పుడైతే మిక్సీ పట్టాలి, లేదంటే మిక్సీ ఖరాబ్ అయిపోతుంది. చల్లారాలంటే ఐస్ గడ్డ వేయాలంట, ఐస్ గడ్డ కాదు కొంచెం ఫ్యాన్ కింద పెడితే. ఇక ఇట్లా మూడు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పెరిగేసుకోవాలి. ఈ మూడింటిని మిక్స్ చేసుకోవాలి మంచిగా, కారం పసుపు ఉప్పు అండ్ కొద్దిగా పెరుగు. ఆప్షనల్ పెరుగు ఆయిల్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు, అక్కడ పెరుగు ఉందని పెరుగు చేసుకుంటాను. సో పెరుగు ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఆయిల్లో చేసుకోవచ్చు. ఇట్లా థిక్ పేస్ట్ చేసిన నేను, మరీ ఎక్కువ వేస్తే పెరుగు పెరుగు స్మెల్ వస్తుంది. సో పెరుగు పెరుగు స్మెల్ రాకుండా ఉండడానికైతే ఇలా థిక్ పేస్ట్ అయితే చేసుకున్నాను. అసలు బాగా ఇందులో కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను దీన్ని చల్లార పెట్టమంటే ఆయన వే ఫ్యాన్ కింద కూర్చున్నాడు, వచ్చి తీసుకోబోదు రావచ్చు కదా. కొంచెం మసాలా వేసుకోవచ్చు. నేనైతే మసాలా అస్సలు యూజ్ చేయను, ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను. చికెన్లో కూడా మసాలా వేయను, చికెన్లో కూడా నేను మసాలా వేయను, నేను అసలు మసాలా యూజ్ చేయను. సో చూడండి ఇట్లా క్రీమీ టెక్స్చర్ రావడానికి. ఇది చల్లారనిద్దాం మనం ఒక 5 మినిట్స్ పడితే టైం అంతే. సో మళ్ళీ ఒకసారి మీకు సరే ప్రాసెస్ చెప్తా చూడండి. పన్నీర్ ఇట్లా ఆయిల్లో వేపి పెట్టుకోవాలి. ఇదేమో పెరుగు అండ్ పసుపు కారం ఉప్పు వేసి మసాలా వేసి కలిపింది. ఇక చూడండి ఇంతకుముందు మనం వేసుకున్నాము అదే చల్లారాలే. తగ్గలే అట మిక్సీ జార్ తీసుకొని ఇది వేసేయాలి. ఇంతకుముందు మనం చేసింది చల్లారాలు, ఇది ఇందులో వేసి ఒకటి సులువు కాదురా, మూడు నాలుగు ఐదు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అది కాకుండా మిక్సీ పెట్టుకోవాలి.
ఆయన మళ్ళీ కొంచెం బటర్ తీసుకోవాలి. వెయిట్ 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 ఇప్పుడే కాదు అది. అయ్యో బటర్ చూడు, బటర్ వేసుకోవాలి. పక్కన పెట్టట్లా ఆగు. బటర్ వేసుకోమని, బటరు బటరు కరిగిపో, బటరు బటరు కరిగిపో, బటరు బటరు కరిగిపో, కరుగు 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 కరుగు. కొంచెం ఆయిల్ వేసుకో. చాలు బటర్, ఓన్లీ బటర్ కావాలి. వేసిన వేసిన అది వేయాలి. చాలా ఇగో ఇంకొంచెం చాలు 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 చాలు. తర్వాత హోల్ గరం మసాలా, జాజికాయ, జాపత్రి, లవంగాలు వేసుకున్నాం. లవంగాలు కాదు ఇది, చెక్క 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 పొగ చెక్క. కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళా అంటే మసాలా తినని వాళ్ళు, మసాలా తినని వాళ్ళేమో కొంచెం వేసుకోవాలి, తిన్నోళ్ళు చాలా వేసుకోవాలి. ఏది మీకు తెలిసిందే కదా బాగా రాకు. కాదు మార్పు మంచిదే. మళ్ళీ ఇప్పుడు దీన్ని అంటి పెట్టుకోవాలండి. ఏ నేను ఉల్లిపాయలు కోయలేదని ఆఫ్ చేసిన. మళ్ళీ వేసిందండి ఏ మళ్ళీ వేయలేదండి. మరి నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు అట్లా చెప్తే. కన్ఫ్యూజ్ కానీ నాకేంది, నాకేం వచ్చింది? ఐ వాంట్ టు కన్ఫ్యూజ్ యువర్ సబ్స్క్రైబర్స్. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు, మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ ఉల్లిపాయలు కోసుకుని వేసుకుందాం. చాలు చాలు ఎక్కువైతే చాలు. దాని తర్వాత చేసుకోవాలి.
ఇప్పుడు కాజు ఎల్లం మిక్సీ పడతాం, ఇప్పుడు దీంట్లో ముఖం ముఖం కడిగిన చెంట నీళ్ళు వేసుకున్నా, వేరే మిక్సీ తీసుకొని మీరు దాంతో బట్టి పోయి అవసరం లేదు. కొత్త ఫ్రెష్ గా ఉన్నా ఫ్రెష్ ఫ్రెష్ తొందర తొందర ఏ వంట చేసినా ప్రాబ్లం లేదని తోమేటప్పుడే పెద్ద ప్రాబ్లం. కొన్ని వాటర్ పోసి పట్టు వాటర్ తీసుకో, మళ్ళీ వాటర్ పోతే నీళ్ళు కదా, మరి అలా అలా వేయడానికి వేసుకో. బాదం మిక్చర్ అండి టేస్ట్ కోసం వేస్తున్నాం. పట్టినప్పుడే బాదం వేసుకోవాలి, బట్ హెల్ప్ చేస్తా అని చెప్పి మాయన వెళ్ళి టీవీ చూస్తున్నారు. చూడండి టెక్స్చర్ ఎలా ఉందో, కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొత్తిమీర మన పన్నీర్ బటర్ మసాలా రెడీ అయింది చూపిస్తా చూడండి. చూడండి మనం ఇందాక కష్టపడి చేసిన పన్నీర్ బటర్ మసాలా, సో టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందో. బయట రెస్టారెంట్ కన్నా ఫుడ్కి కాస్ట్ ఎక్కువ కాస్ట్ పెట్టడం కన్నా సింపుల్గా ఇంట్లో చేసుకోండి.
అన్ని మన ఇంట్లో దొరికేదే. మా ఆయన చూడండి మంచి ఏం చేసి చూపిస్తా. హెల్ప్ చేయమంటే ఏం చేస్తున్నా. ఫైనల్లీ పన్నీర్ బటర్ మసాలా. సో రూపాయలు 30 రూపాయలు పెడితే బటర్ నన్ను వస్తాయి అంతే. ఇది 160 రూపీస్, 200 ఉంటుంది, 240-300 ఉండొచ్చు, మనం సేవ్ చేసినట్టే కదా. సో బటర్ నన్స్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు, బట్ నేను చేసిన అది రాలేదు, ఫ్లాప్ అయింది. మంచి తీసుకొచ్చినాము అంటే ఇవి మనకు చేయనికి రాదని. సో లంచ్ హెవీ ఫుడ్ కాకుండా లైట్గా తిందామని ప్లాన్ వేసినాం. ఇగో ఇదేమో బటర్ నన్. సో మేము తిన్నాక చెప్తాం. సో 30 రూపీస్ 2 వచ్చినాయి అంతే. బాయ్ ఫ్రెండ్స్.